हेलो वीर्स मेरे चूस्तुन्नारु चिन्टेक फ्रेंड्स चेप्पे टापिक एंटंटे हिडन कैमरास डिटेक्ट एला चेयाली सो ई वीडियो एस्पेशियली लेडीस कोसम चेस्तुन्नानु सो ब्रोस मी ओक लेडीस मी ओक लवर गानी मी ओक सिस्टर गानी मी तो पाटु उंडे फ्रेंड्स गानी एवरैना सरे ई हिडन कैमरास नुंचि एला तप्पिंचुकोवाली ओक ट्रायल रूम कि वेल्तुंटारु होटल कि वेल्तुंटारु सो वाळ्ळु वेल्लिन ఎక్కడొక దగ్గర ఒక కెమెరా ఉందని వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కొని చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ వీడియో ఎస్పెషల్లీ లేడీస్ కోసం కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అదేవిధంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. సో మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. హిడెన్ కెమెరాస్ ఎలా డిటెక్ట్ చేయాలి, అదేవిధంగా ఎక్కడెక్కడ పెడతారు అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ యొక్క కెమెరాస్ ఎక్కడ పెడతారు, ఎవరు పెడతారు అని అంటే, ఫస్ట్ ఈ కెమెరాస్ అనేవి షాపింగ్ మాల్లోని అదేవిధంగా హోటల్స్ ఉంటాయి కదా, సో హోటల్స్లోనే పెడుతుంటారు అనమాట. సో బాగా తెలిసినవి ఈ రెండే కాబట్టి సో ఈ రెండింటి కోసం తీసుకుందాం. ఇవి ఎవరు పెడతారు, మేనేజర్స్ పెడతారా లేదనుకుంటే ఎండి పెడతారా స్టాఫ్ పెడతారా? సో ఈ కెమెరాస్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సో వాళ్ళు మేనేజర్ ఎవరు, ఎందుకంటే వాళ్ళ యొక్క రెప్యుటేషన్ పోతుంది, హోటల్ రెప్యుటేషన్ కూడా పోతుంది అనమాట. సో వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచించి వాళ్ళు ఇలాంటి పనులు అయితే చేయరు. సో ఇలాంటి అవలా పనులు చేసే వాళ్ళు ఎవరంటే స్టాఫ్. సో అందరూ కాదు, కొంతమంది అవలాగాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రమే ఈ యొక్క పని చేస్తారనమాట. సో ఎందుకంటే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది తీసుకోవడం, సో లేదంటే ఆడవాళ్ళని లొంగ తీసుకోవడం అనమాట. సో ఇలాగా ఏదైనా సరే సిచ్యువేషన్లోనే ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో ఇలాగ ఎక్కడ ఏంటి అవుతుందని మాత్రం మనం చెప్పలేం. కొంతమంది అయితే ఇంటర్నెట్లోనూ కూడా వీడియో అప్లోడ్ చేస్తారనమాట. సో ఇలా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కెమెరాస్ అనేవి ఎలా డిటెక్ట్ చేయాలి, ఈ కెమెరాస్ ఫస్ట్ ఎక్కడ పెడతారు అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ కెమెరాస్ అనేవి ఎక్కడ పెడతారంటే, సాకెట్, మిర్రర్, ఫ్యాన్, లైట్స్, ఏసీ, ఇంకా వాల్ క్లాక్లు ఉంటాయి కదా, సో వాల్ క్లాక్లో కూడా పెడుతుంటారు. సో ఇలాగ ఈ పర్టికులర్ థింగ్స్లోని వాళ్ళు కెమెరాస్ అనేవి పెడుతుంటారు అనమాట. సో కెమెరా అంటే ఎలాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుందని చాలామంది అనుకుంటారు, కాదు చాలా చిన్నగా. అంటే మనకి అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని కూడా ఈ కెమెరాస్ అవైలబుల్ ఉన్నాయి. సో చాలా చిన్న చిప్, మీరు ఒక మొబైల్ కెమెరా బ్యాక్ సైడ్ చూసినట్టయితే మాత్రం చాలా చిన్న కెమెరా ఉంటుందన్నమాట. ఆ కెమెరాలోనే చాలా రకాలు ఉన్నాయి. సో ఆ కెమెరాస్ ఎక్కడైనా సరే సెట్ అవుతాయి. సో ఆ కెమెరాస్ డేటా స్టోర్ చేసి అవతల వాళ్ళు తీసుకొని వాళ్ళు లోన్న ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు చూస్తారనమాట. సో ఇందులోని వైఫై కెమెరాస్ ఉన్నాయి, ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఈ కెమెరాస్ ఎలా డిటెక్ట్ చేయాలి. సో మీరు ఫస్ట్ హోటల్ రూమ్ అనేది బుక్ చేసుకున్నట్టయితే ఆ యొక్క హోటల్ రెప్యుటేషన్ అంటే రేటింగ్ ఎలా ఉన్నది, రివ్యూస్ ఎలా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ఏదైనా తీసుకుంటున్నారా లేదా, లేదా అట్లీస్ట్ ఒక ఫామ్ ఇచ్చి వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ కానీ ఇలా చేయకపోతే మాత్రం మీరు ఆ యొక్క హోటల్కి వెళ్ళొద్దు. సో ఎందుకంటే ఇలా చేయలేని హోటల్లోనే ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. సో ఫస్ట్ మీరు రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే డోర్ దగ్గర ఒక కెమెరా ఉంటుంది చూడండి. సో ఒకవేళ లేకపోతే సేఫ్, ఒకవేళ ఉంటే మాత్రం అంటే కెమెరా లాంటి కెమెరా లాగా ఉండదు. సో ఏదైనా సరే ఒక సింబాలిక్ టైప్లో ఉంటుంది అన్నమాట, అంటే మీకు బెడ్ సూట్ చేస్తుంది ఆ కెమెరా. అక్కడ ఈ బెడ్ షూటింగ్లో ఏదైనా ఉంటే మాత్రం అక్కడ కెమెరా ఉందని మనం అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క రూమ్ లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేసి మీ యొక్క మొబైల్ కెమెరా ఫ్లాష్ లైట్ ఓపెన్ చేయండి. ఫ్లాష్ లైట్ ఓపెన్ చేసి మొత్తం కూడా చెక్ చేయండి. ఇలా చెక్ చేసేటప్పుడు మనకేం దొరుకుతుంది అనుకోవద్దు, ఇలా చెక్ చేసేటప్పుడు మీ యొక్క ఫ్లాష్ లైట్కి కొన్ని కెమెరాస్ బ్లింక్ అవుతాయి అన్నమాట. అంటే మీ కళ్ళకు కనిపించవు బట్ ఫ్లాష్ లైట్కి బ్లింక్ అవుతుంటాయి. ఈ ఫ్లాష్ లైట్కి ఏవైతే బ్లింక్ అయ్యాయో అక్కడ కెమెరా ఉందని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సాకెట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో సాకెట్స్లో కూడా చిన్న కెమెరా, అంటే మీకు ఏదైనా కెమెరా ఉన్నదని అనిపిస్తే జాగ్రత్త పడండి. అదేవిధంగా నెక్స్ట్ మిర్రర్, ఇక్కడ మిర్రర్లు ఏం పెడతారు ఏంటని అనుకుంటున్నారా? సో మిర్రర్లోనే ట్రాన్స్పరెంట్ మిర్రర్స్ ఉంటాయన్నమాట, అందులో కెమెరా పెడితే యువతల వైపు మనకు కనిపిస్తుంది. సో నార్మల్ మిర్రర్స్ మీ ఇంట్లో ఉన్న మిర్రర్స్ అయితే కాదు, సో అవి ట్రాన్స్పరెంట్. సో మనం హాల్ షాపింగ్ మాల్లో ఆల్రెడీ చూస్తుంటాం. సో మీరు ఆ మిర్రర్ని ఎలా చెక్ చేయాలంటే మీ యొక్క ఫింగర్ని ఆ మిర్రర్కి టచ్ చేయండి. సో మీ ఫింగర్ కానీ ఆ మిర్రర్కి టచ్ అయిపోయిందంటే, అంటే మీ ఫింగరు అవతల ఫింగర్ కూడా ఆపోజిట్లో ఉన్న ఫింగర్ కూడా కలిస్తే అక్కడ ఏదో కెమెరా ఉందని మనం డిటెక్ట్ చేయాలి, ఎందుకంటే అది ఫేక్ మిర్రర్ అన్నమాట. సో ఇప్పుడే మీ యొక్క ఇంట్లో ఉన్న మిర్రర్ని చెక్ చేయండి. సో అక్కడ మీ యొక్క వేలు పెట్టి చూడండి, చిన్న గ్యాప్ వస్తుంది,
ఆ గ్యాప్ రాకుండా రెండు కలిసిపోయి ఉంటే మాత్రం అక్కడ ఏదైనా కెమెరా ఉందని డిటెక్ట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సీలింగ్ అబ్జర్వ్ చేయండి. సో సీలింగ్లోని సో కొన్ని జిప్సమ్ సీలింగ్స్ ఉంటాయి. సో జిప్సమ్ సీలింగ్స్లోని చాలా వరకు లైట్సే పెడుతుంటారు. సో ఆ లైట్లో కానీ ఇంకొక లైట్ అంటే చిన్నగా ఏదైనా సరే బ్లింక్ అవుతున్నట్టు మీకు అనిపిస్తే మాత్రం సో మీరు వెంటనే ఆ రూమ్ నుంచి వెకెట్ చేయండి. సో లాస్ట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, సో స్మార్ట్ ఫోన్ యూజ్ చేయండి. సో స్మార్ట్ ఫోన్లోని చాలా వరకు కెమెరా డిటెక్షన్ అని కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట, హెడ్ అండ్ కెమెరా డిటెక్టర్ అని. మ్యాక్సిమం అన్నీ పనిచేయవు, బట్ నేను ఒక యాప్ చెప్తాను. సో ఆ యాప్ మీకు 99% పనిచేస్తుంది. సో 1% వాళ్ళ యొక్క మ్యాగ్నెటిక్ వేవ్స్ వల్ల సో స్మార్ట్ ఫోన్లో ఉన్న కంపాటిబిలిటీ ప్రకారం పనిచేస్తాయి అన్నమాట. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు మొత్తం కూడా చెక్ చేయండి, ఎక్కడైతే ఇక్కడ సౌండ్ వచ్చిందో మ్యాగ్నెటిక్ వేవ్స్, సో అక్కడ ఉన్న కెమెరా మ్యాగ్నెటిక్ వేవ్స్, ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ వల్ల మనకి సౌండ్ వస్తుంది అన్నమాట. సో ఈ యొక్క అలారం సౌండ్ వస్తే మాత్రం అక్కడ కెమెరా ఉందని పక్కగా కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో ఇలాగా చాలా వరకు యాప్స్ ఉంటాయి. సో అందులో అన్నీ పనిచేస్తాయని కాదు, సో మీరు నేను ఇచ్చిన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు అక్కడ కెమెరా ఉందని డిటెక్ట్ చేస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే హోటల్ రూమ్లోకి ఎవరు కూడా మీరు చెప్పొద్దు, డైరెక్టర్ సైబర్ క్రైమ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి, వాళ్ళు ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలామందికి మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అంతేగాని అందరూ లైట్ తీసుకొని ఆ రూమ్ నుంచి వెకేట్ అయిపోతే మాత్రం ఎవరికేం తెలియదు అనమాట. సో మీరు కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఫర్దర్ యాక్షన్ తీసుకొని అలాంటి హోటల్స్ని సీజ్ చేస్తారు. కెమెరాస్ అనేవి ఇలా పెడతారు. సో అవేర్నెస్ తేయడానికే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.